ఒకప్పుడు ఆత్రి మహాముని ఆయన భార్య అనసూయ శివుడిని కుటుంబ సమేతంగా భోజనానికి పిలిచారు. పరమశివుడు, పార్వతి, చిన్నారి గణేశుడితో వారి ఇంటికి వెళ్లారు. గణపతి ఆకలికి ఎక్కువసేపు ఆగలేడు. తన తల్లితో ఆకలేస్తుందని చెప్పాడు. భోజనం తయారవ్వగానే మొదట చిన్నారి గణేశుడికి వడ్డిస్తానని చెప్పారు అనసూయ. గణపతికి ఎంత ఆకలి వేసిందంటే అనసూయ పెడుతూనే పోయారు, గణపతి తింటూనే ఉన్నాడు. అయినా అతని ఆకలి మాత్రం తీరలేదు. ఆఖరిగా మాతా అనసూయ తాను తయారు చేసిన తీపి వంటకాన్ని గుర్తు చేసుకున్నారు. వెంటనే అది తెచ్చి గణేశుడికి వడ్డించారు. ఇక గణపతికి తీపి వంటకాలంటే ఎలాగో ఇష్టం కాబట్టి వెంటనే రెండు చేతులతో తీసేసుకుని ఒకేసారి మింగేశారు. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా అతని కడుపు నిండిపోయి తరువాత ఇంకేమీ అడగలేదు. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే గణేశుడే కాదు, పరమశివుడు కూడా ఏం తినకపోయినా ఆకలి వేయట్లేదని చెప్పారు. ఈ వంటకం ఏమిటా అని ఆశ్చర్యపోతూ పార్వతీదేవి అనసూయను ఎలా తయారు చేశావని అడిగారు. అప్పుడు ఆమె అవి ఉండ్రాళ్ళని, తయారు చేసే విధానాన్ని చెప్పింది. అప్పుడు పార్వతీమాత ఇవి గణపతికి చాలా ఇష్టమైన తీపి వంటకమని, వీటిని ఎవరైతే వినాయకునికి సమర్పిస్తారో వారికి సకల శుభాలు చేకూరుతాయని వరమిచ్చారు. అందుకనే వినాయకుడి ప్రతి పూజలో ఉండ్రాళ్ళు సమర్పిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ M6TV.